చూసామండి ఎవరిది బాగుందనే సంగతి జనానికేంటి దేశం అంతా తెలుస్తుంది ఎందుకంటే ఎండి రావరగారు చెప్పులు వేపించాడు అన్యాయంగా దొబేశాడు అది వాడ అనుభవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు అనుభవిస్తున్నాడు మంచితనంగా రాజశేఖర్ రెడ్డి చేసి జనానికి దారి చూపించాడు ఆయన చేసినది ఆయన కొడుకు ఫాలో అయ్యి చక్కగా ప్రజలకు అందికి అందరికి ఇంటింటికి 10 రూపాయి ఎక్కడికి పోకుండా న్యాయపరిస్తో సహా ఇంటికి చేస్తుంది జనం చేతికి డబ్బులు వెళ్తున్నాయి మోసగాడు రా చంద్రబాబు నాయుడు మోసం చేసి రామారావునే చంపేశాడు అందువల్లే చచ్చిపోయాడు రామారావు అంటే ఎవరు సాక్షాత్తు భగవంతుడితో సమానం భగవంతుడు ఎవడుంటే ఎట్లా ఉంటాడో ఎవడికి తెలియదు కానీ రామారావులో భగవంతుడు చూశారు జనం జనం కాదు ప్రపంచం చూసింది ప్రపంచమే చూసింది అలాంటి రామారావు చంపేసిన చంద్రబాబుని ఏ రకంగా మంచివాడు అనుకోగలం చెప్పండి రా ఇవాళ జగన్ ఏదో చేశాడని కాదు మరి అక్కడ ప్రజా పైపులు అల్లయమైపోతారు వైజాగ్ పరిపాలించే వాళ్ళందరూ అల్లయమైపోతారు వాళ్ళంతా ఇక్కడ డెవలప్మెంట్కి రాలేరు కదా ఒకచోటే రేట్లు పెరుగుతాయి రియల్ ఎస్టేట్కి కానీ దేనికైనా సరే అమరావతిలో పెడితే కనుక క్యాపిటల్ అందరికీ డెవలప్మెంట్ ఉండదు అదే కనుక మూడు రాజధానులు అయితే మూడు అన్ని చోట్ల డెవలప్మెంట్ అయ్యిద్ది చాలా డెవలప్మెంట్ అయ్యింది సెంటర్లో బీజేపీ పరిపాలన చాలా బాగుంది బీజేపీ పరిపాలన ఎందుకు బాగుందంటే వార్లు కానీ వీటికి కానీ స్పందించడం కానీ చాలా బాగా బీజేపీ తరఫున బాగా చేస్తున్నారు గ్యాస్ రేట్లు అంటే ఇప్పుడు వాడకాలను బట్టి పెరుగుతూ ఉంటాయి మన దగ్గర సమ్మర్ లేరు అనుకోండి అప్పుడు ఏమైతే పెరుగుతూ ఉంటాయిగా నిత్యావసర వరుసలు అన్నీ పెరుగుతూనే ఉంటాయి రేట్లు ఇప్పుడు పోయిన సంవత్సరం ఉన్న రేటు ఈ సంవత్సరం ఉండదు కండి ఇప్పుడు బండి పోయిన సంవత్సరం కొన్నాం అనుకోండి సంవత్సరం మోడల్ మారే కొద్దిగా రేట్లు మారుతూ ఉంటాయిగా అట్లాగే ఇది కూడా అంతే కదా గ్యాస్ కూడా ధరలు మనకి ముడుసు పదార్థం దొరికే కొద్దిగా వాడకాలు ఎక్కువ పెరిగే కొద్దిగా రేట్లు మారుతూ ఉంటాయి దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదండి గ్యాస్ రేట్లు కానీ ఇవన్నీ మా గన్నవరంలో గన్నవరం కాన్స్టిట్యూన్సీలో వలబనేని వంశీ గారు వస్తేనే ప్రజలకి అంటే పేదలకు బాగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి నిరుపేదలకి న్యాయం జరగాలంటే వలబనేని వంశీ అనే వ్యక్తి మాకు అండగా నిలబడతాడు కాబట్టి మేము ఆయనే ఎన్నుకుంటాం ఆయనతోనే పోరాడతాం ఆయన ఏ పార్టీలో ఉన్నా మాకు పార్టీతో పని లేదండి వలబనేని వంశీ గారు ఏ దేంట్లో నిలబడినా సరే ఆయన ఎన్నుకుండి మేము నడిపిస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో 10 సార్లు నేను రేషన్ కార్డు పెడితే ఆ కాగితాలు జనభూమి కార్యక్రమంలో 10 సార్లు పెడితే ఒక్కసారి కూడా రాలా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది నాకు సీఎం రియల్ ఫౌండ్ వచ్చింది పిల్లలకు బాగోపోతే ఆరోగ్యశ్రీ కార్డు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయితే ఎమ్మటిని ఆరోగ్యశ్రీ కార్డు కింద పెడతానికి వచ్చింది నాకు అన్ని స్పెషాలిటీ జరిగినాక నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ఇంకెవరికి ఎందుకు ఓటేస్తాను ఏ ప్రభుత్వంలో మనకి జరగలేదో ఆ ప్రభుత్వంలో జరిగితేనే కదా వేసేది ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు పరిపాలన బాగుంది పరిపాలన విధానంగా అయితే ఇది బాగానే ఉంది అది బాగానే ఉంది కాకపోతే ఏంటంటే పేదలకి ఆదాయం లేదు ఇసుక ఫ్రీ చేయాలి ఎన్ని పథకాలు ఇస్తే ఉపయోగం ఉంది సామాన్యుడికి ఇసుక ఫ్రీ చేస్తే 4 రకాల 10 రకాల పనులు ఉంటాయి 10 రకాల పనులు ఉంటే పేదవాడి దగ్గర డబ్బులు ఉంటాయి పేదవాడి దగ్గర డబ్బులు ఉంటే అన్ని వ్యాపారాలు బాగుంటాయి ముందు అది లేకుండా వేస్ట్గా 18,000 ఆలయాలకు ఇచ్చే ఉపయోగం ఏమీ లేదు సామాన్యుడికి ఆదాయం ఉండాలి సామాన్యుడి దగ్గర డబ్బులు లేవు రైతు దగ్గర డబ్బులు లేవు రైతు దగ్గర పండించిన వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదు ముందు అలాంటివి చేయాలి కానీ మీరు ఏ పరిపాలన చేసినా ఉచితంగా సోమరపోతులు తయారు చేయటం వేస్ట్ కదా చేయండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా పెరిగినాయి అన్నీ జరిగినాయి ఇసుక ఫ్రీ చేశాడు ఒకటి గమనించండి మీరు ఇసుక ఫ్రీ చేశాడు ఆ టైంలో ఇసుక ఫ్రీ చేస్తే ఏమైందంటే 18 రకాల పనులకి పనులు దొరుకుతాయి సామాన్లకి ఆ పనులు లేవు ఇవాళ పనులు లేక మార్కెట్కి జనాలు కూడా రావట్లేదు డబ్బులు లేవు జనాల దగ్గర మార్కెట్ నడవాలన్నా ఒక బిజినెస్ నడవాలన్నా సామాన్యుడి దగ్గర డబ్బులు ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఉపయోగం ఏముంది 2,000 నోట్లు చూడండి ఇప్పుడు 2,000 నోట్లు ఏ సామాన్యుడి దగ్గర కూడా లేదు 2,000 నోట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళినా మీకు కూడా తెలుసు కదా పేదవాడి దగ్గర 2,000 నోట్లు లేదు ఇప్పుడు నెక్స్ట్ మరి ఎవరు వస్తే సీఎం వస్తే బాగుంటుంది ఎవరు వచ్చినా మా సామాన్యుడు బతుకు మారాలండి ఎవరు వస్తే బాగుండదు కాదు ముందు పేదవాడు బాగుండాలి పేదవాడు బాగుండాలి ఇసుక ఫ్రీగా ఉండాలి రైతులు బాగుండాలి
అప్పుడు బాగుంటది. ఎవరు వస్తే ఏముంది, వంశీ గారు చూస్తే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు, గెలిచే అవకాశం ఉంది సార్. వంశీ గారు ఏ పార్టీకి వెళ్ళారని కాదండి, వంశీ గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, 75% మంది జనాలు ఆయన వల్ల లాభపడినోళ్ళే ఉన్నారు. అందువల్ల ఆయన ఏ పార్టీతో సంబంధం లేదు, ఆయనకి ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడు. అది చేశాడనే కదా చెబుతున్నాము, 75% ఆయన ఆయన సొమ్ము తిన్నోళ్ళు కానీ అన్ని విధాలు చేశాడు, ఆయన లాభమే చేశాడు. ఆయన ఇక ఏదో ఆయన పార్టీ మాట మారాడనే భావన తప్పితే ఆయన గురించి ఎక్కడ భేదన అయితే లేదు. లేదు, ఆయన వ్యక్తిగతంగా 1 పేదలు, ఏ పార్టీ వాడైనా అనవసరం. ఆయనకి బాధలో ఉన్నాను అని నా దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా హెల్ప్ చేసే రకం అది. బంగారులాగా వస్తారు, రారంటానికి ఏమి ఇది లేదు. కాదంటే ఇవన్నీ పొకారులు, ఇవన్నీ గొడవలు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్క మాట ఎలక్షన్ వచ్చేపాటికి మళ్ళీ అందరూ వంశీ గారి వైపే ఉంటారు, వంశీ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. చూద్దాం ఎందుకు కంగారు. సెంటర్లో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, బీజేపీ వస్తే బాగుంటుంది, ఒకసారి మారితే మంచిది, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది ఏమోనని. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఉన్న ప్రభుత్వం ఏంటంటే మన దేశంలో ఉన్న సీఎంలు అందరూ ఆయన కనుసన్నల్లోనే ఉంటున్నారు, మోడీ గారు కనుసన్నల్లోనే ఉంటున్నారు. అలాంటి పరిపాలన కన్నా పరిపాలన మారితే కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది. అది కేంద్రం నుంచి కూడా ఇవన్నీ పెరిగినాయి, రాష్ట్ర ప్రభుత్వం పెంచినవి కాదు కదా, కేంద్రం కూడా పెంచినాయి కదా, మారితే బాగుంటుంది.